వెల్కమ్ బ్యాక్. అక్రమ మైనింగ్ చక్కటి కథావస్తువుగా మారిపోయింది. మాంచి మసాలాని దట్టించి కన్నడనాట సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే పృథ్వీ పేరుతో ఓ చిత్రం రెడీ అవుతుండగా గాలి జనార్దన్ రెడ్డి అరెస్టే కథావస్తువుగా మరో మూవీ సిద్దమవుతోంది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు దేశంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మాజీ మంత్రి అరెస్టైన వృత్తాంతాన్ని తీసుకుని కన్నడలో ఓ చిత్రం రూపొందనుంది. సోరుబాబు అనే ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో ఈ ప్రొడ్యూసర్ పృథ్వీ అనే సినిమాను కూడా ఈ అక్రమ మైనింగ్ నేపథ్యంలోనే రూపొందించారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించారు. ఇప్పుడు మళ్లీ గాలి అరెస్ట్ ఆధారంగా సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాకి బళ్ళారి ఖైదీ నంబర్ 697 టైటిల్ ను కన్నడ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. అయితే ఇందులో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకు కథ ఎవరు సమకూరుస్తున్నారు, ఈ కథలో కాంట్రవర్సీ విషయాల ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.